వర్షాలు వరదలు తూర్పుగోదావరి జిల్లాలో రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి వరద తగ్గినా అది కలిగించిన నష్టం మాత్రం అంతా ఇంతా కాదు ఏలేరు పరీవాహక ప్రాంతంతో పాటు మెట్టలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది రోజుల తరబడి తోటలు నీట నానిపోవడంతో తెగుళ్లు చుట్టుముట్టాయి వేల రూపాయల పెట్టుబడి నీటిపాలవడంతో బొప్పాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో గొల్లప్రోలు జగ్గంపేట ఏలేశ్వరం ప్రత్తిపాడు శంకవరం రౌతులపూడి తదితర మండలాల్లో రైతులు బొప్పాయిని విస్తారంగా సాగు చేస్తున్నారు డిమాండ్ నానాటికీ పెరిగిపోవడం ఆదాయం అధికంగా ఉండటంతో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు మిగతా పంటలతో పాటు బొప్పాయికి తీవ్ర నష్టం వాటిల్లింది ఏలేరు పరివాహక ప్రాంతంలో పొలాలు పదిహేను రోజులకు పైగా పంటలు నీటిలోనే నానిపోయాయి ప్రధానంగా గొల్లప్రోలు మండలంలో బొప్పాయి పూర్తిగా దెబ్బతింది వ్యవసాయాలు వర్షం ప్రభావం వల్ల నష్టపోయామండి మా గ్రామంలో ఇంచుమించు ఒక నూట ఇరవై ఎకరాల రకాల బొబ్బా సాగు చేసేవండి మాకు వర్షం కారణంగా కూడా నష్టం లేస వచ్చిందండి అలాగే తెగుళ్ళు కూడా నివారణ కూడా అరికెట్ల పోతున్నాం దాని తెగులు నివారణ అంటే వర్షం ప్రభావం వల్ల మాకు బాగా తీరం నష్టం జరిగిందండి అలాగే మినీలు పత్తి కాటన్ ఇంకా ఆపరాలు కూడా వేసేవండి అవి కూడా వర్షం ప్రభావం వల్ల తేడా వచ్చేయండి బొబ్బస్ ఎకరానికి వచ్చి ఎనభై వేలు పెట్టుబడి పెట్టండి అవి మొక్క ఓన్లీ ఒక పీసు మొక్క ఒకటే పద్దెనిమిది అండి అది బొబ్బాస్తాట మొక్క మాకు తీర నష్టం జరిగిందండి ఇందులో మేము ఆదాయం తీద్దానంటే మాకు ఏం ఇంక ఉట్టి చెట్లు మిగిలియండి మాకు కోప పనిచేయవండి ఈ కాపు పోయించే తెగులు వస్తుంది కదండి ఇంక తెగులు తెగులు ప్రభావం వల్ల కాయ ఎదుగుదల ఉండదండి పూత కూడా రాలిపోతుందండి రెండు ఎకరాలన్నర కవులు తీసుకున్నామండి ఎకరానికి వచ్చి ఇరవై వేలండి కవులు ఒకటి పద్నాలుగు రూపాయలు పడ్డదండి ఇక్కడ కొత్తులకు పదిహేను రూపాయలు పడ్డదండి ఎకరానికి తొమ్మిది వందలు మొక్కలండి రెండు ఎకరాలన్నరకి ఏమండి కొవులు పెట్టుబడి గడ్డి మందులు పై మందులు తోటకు మందులు అన్నీ కలిపి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయిందండి నాకు తోట పోయిందండి ఇప్పుడు తీసేలా ఉండేలా కూడా తెల్లదండి అలా ఉందండి ఇది తోట తీసేకి పుదలండి వండితే డబ్బులు రావండి ఇలాగా నష్టపోయమండి వర్షానికి బాగా నష్టపోయమండి ఏడు వర్షాలు ఎక్కువ చేయడం వల్ల వైరస్లుగా వచ్చేసి మొత్తం తోటలో అన్నీ పడిపోయండి నీరు పొలాల్లో నిల్వ ఉండిపోవడంతో నీరు పారడంతో చెట్లు ఎర్రబడిపోతున్నాయి తోటలకు తెగుళ్లు చుట్టుముట్టాయి పూత పిందెలు రాలిపోతున్నాయి పక్కవానికి రాకముందే కాయలు పండిపోయి కుళ్ళిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బొబ్బాయి ఎకరన్నారండి ఇది మొదటి దారు ఎకరం లేదు ఒక ఎకరం వేసేవండి మొదరద వర్షాలకి కాయ కూడా కుళ్ళిపోయి డ్యామేజ్ అయిపోయిందండి సేతికి ముందు రెండు సంవత్సరం వచ్చింది అండి ఈ సంవత్సరం ఇంకా పోయిందండి మొత్తం రెండు సంవత్సరాలు రెండో సంవత్సరం ఈ సంవత్సరం కీరికెళ్ళి అయిపోయిందండి వాటర్ వర్షాల విపరీతం కూర్చోడంలో అండి నిర్జీవులే అయిపోయి అలా చెట్లు చచ్చిపోయింది వీటికి వాటర్ ఉండకూడదండి అసలు బొబ్బాయికి మిరప కనుక తెగుళ్ళు ఇప్పుడు తెగుళ్ళు ఉన్నాయండి ఆల్రెడీ దీని ఈ వాటర్ వల్ల తెగుళ్ళు వచ్చి దీని వల్ల వచ్చాయి నిరుడి ఇదే తోట తెగులు కానీ ఏమీ లేదండి ఆర్గానిక్ మీద చేసింది ఏడు సంవత్సరం పంట బాగా వచ్చింది ఈ సంవత్సరం దెబ్బ వేసింది ఏడు కలిపితే యాభై వేలు చల్లరే ఆరు పన్నెండు వేలు మిరపేసేవ్వండి మిరప కూడా శుభ్రంగా పోయింది బొబ్బాయి శుభ్రంగా పోయింది వర్షాలు భారీ గురి చేయండి ఎకరాకి ఇరవై వేలు చేసి పని చేసేవాడి మేము ఇరవై రూపాయలు తెచ్చేయండి ఎకరానికి మరి పదిహేను వందల మొక్కలు తెచ్చేవాడి వేసిన అవి పోయాడు మరి కొన్ని మొక్కలు రాకపోతే ఆ తర్వాత మళ్ళీ ఎరువులు వేసి అవి వేసి పిండి వేసి ఒక దగ్గర ఒక యాభై వేలు రకా పెట్టుబడి పెట్టేవండి అలాగే వర్షాలు వచ్చి ముప్పి ఎక్కువ తేది దబ్బనేసేయండి ఏ మందులు కూడా పని చేస్తానేది దీనికి వైరస్ వచ్చేసి రాజమండ్రి తెచ్చే ఎకరానికి పాదుకొని చేసి ఇచ్చుకున్నారండి మందులు ఆ పదివేలు ఇట్టే అవి మందులు ఇచ్చేవాడి అవి బంజర్దండి మరి ఏట్లేము మాకేం తెలుస్తున్నదండి దీనికి ఏ దాత కూడా వచ్చి చెప్పేవోడు లేదు చేసేవడు లేదండి వేసేటప్పుడు అయితే అందరూ ఏంటి పర్లేదు అన్నారా ఈ రైతులకి ఏం మేలు ఏం జరగలేదండి మాకు చిత్తులకి ఇస్తున్నారండి వాళ్ళమ్మో ఏమో మాకు ఏమో కౌలు రైతులు కానీ అవి కానీ ఏమో ఆ రైతులు ఎత్తం పెట్టుబడి చేసి ఎకరానికి డెబ్బై ఐదు వేలు పెట్టుబడి ఇట్టు ఏమీ లేదండి దారి లేకుండా నేనేమో కూలి పని చేసుకుని పోండి అండి పరిస్థితి అయిపోయింది మాకు ఏ ప్రపంచం కూడా సహకారం ఏం చేయలేదండి పూల మొక్కలు ఇవ్వండి అవి కూడా ఈ ఏడు వదల శుభ్రంగా కొట్టిపోయి పని చేయకుండా పోయేయండి అలా మడిషన్లో తిరిస్తున్నాయి కానీ ఎందుకు పని చేయకుండా అప్పులు చేసి తెచ్చేయమండి మొత్తం వర్షాల వల్ల పోయేయండి తెగుళ్ళు వచ్చి ఎత్తనా దీనికి మందులు కానీ నాని మందులు ఏమి లేవండి వీటికి తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఎకరా కౌలు ఇరవై వేల రూపాయల వరకు ఉంది ఎకరాకు పెట్టుబడి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల వరకు అవుతోంది మంచి దిగుబడులు వచ్చి అధిక ఆదాయం సమకూరుతుందని భావించారు వర్షాలకు వరదలకు పూర్తిగా దెబ్బ తినడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కొన్ని చోట్ల ఇప్పటికే తోటలు తొలగిస్తుండగా మరికొందరు వాటిని అలాగే వదిలేస్తున్నారు పంట నష్టం తీవ్రంగా ఉన్నా అధికార యంత్రాంగం కనీసం పొలాల వైపు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బొబ్బస్త అకాల వర్షాల వల్ల పుష్కరకాలం గండీలు అయ్యి కొట్టేసి వాటర్ ఫ్లో అయిపోయి బొబ్బస్ తోటలు దెబ్బనేయండి వర్షానికి దానికి దా సంబంధిత అధికారితో చెప్తే ఏం పోలేదు చేయలేదు అనడమే కానీ ఎప్పుడు వచ్చి చూడడం కానీ పంట నష్టం రాయడం కానీ దానికి కూడా ఏమీ లేదండి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాస్తున్నారో లేకపోతే దానికి గొడవ వాళ్ళు పట్టించుకుంటలేదండి మనసుకి దాదాపు నా ఎకరన్నరకు లక్ష రూపాయలు పెట్టుబడి అయిందండి లాస్ అవ్వడం కానీ ఏమీ లేదండి పరిస్థితి మొత్తం ఈ వర్షాల వల్ల అయితే మొత్తం తోటలన్నీ డ్యామేజ్ అయిపోయింది మా మౌన తోటనరేషన్ పోయింది ఇప్పుడు మా పరిస్థితి పడతా ఉందా మా లక్ష ఎత్తలేదు మా చేతికి ఏం వస్తాయి ఇప్పుడు అలా పిచ్చి వాళ్ళు దొరికినా అంతే రైతులు సహకరించే ఏదైనా రైతు చేతినే కదా ఇదే ఎంత దుల్లాడడం అబ్బాయికి ఏంటో ఒక ఎనభై వేల రూపాయలు పెట్టండి మొత్తం రైతులు నష్టపోయినట్టు ఇది ఏ ధర లేదండి ఇప్పుడు ఏ వ్యవసాయం ఏది అదృష్ట చేతికి వచ్చి లేదు వరదల వల్ల మొత్తం ఇవన్నీ పోతా వరదలో తెగుళ్ళు రెండునండి భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయారు దెబ్బతిన్న తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు కనీస పెట్టుబడి కూడా లేక రైతులు దిగాలు చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు